అందరికీ నమస్కారం. బెల్లంకొండ సురేష్ గారి అబ్బాయిని సాయి శ్రీనివాస్ని హీరోగా పరిచయం చేస్తూ నేను డైరెక్ట్ చేస్తున్న సినిమా టైటిల్ని ఈరోజు అఫీషియల్గా మేము ప్రకటించాలని ఈ మీట్ పెట్టాం. ఈ సినిమా టైటిల్ అల్లుడి సీన్. అంటే సినిమాలో బ్రహ్మానందం గారికి హీరోకి జరిగే సంభాషణలో వచ్చే టైటిల్ అది. ఈ ఈ సినిమా సరదాగా ఉంటుంది, మొత్తం అంతా చాలా సరదాగా ఉంటుంది, మంచి ఫన్ ఉంటుంది, మంచి సెంటిమెంట్ ఉంటుంది. అందరికి తెలుసు సమంత హీరోయిన్, అలాగే తమన్నా కూడా నేను అడగగానే ఒక సాంగ్ చేసింది. దీనిలో చాలా రిచ్గా అన్కాంప్రమైజ్డ్గా ఒకప్పుడు కలియుగ పాండవులు రామనాయుడు గారు వాళ్ళ అబ్బాయిని లాంచ్ చేస్తూ వెంకటేష్ గారిని లాంచ్ చేస్తూ ఎంత రిచ్గా ఆ రోజు ఇండస్ట్రీలో టాప్ టెక్నీషియన్స్ టాప్ ఆర్టిస్టులందరితో ఎంత బాగా చేశాడు. సురేష్ గారు కూడా ఈ సినిమాని అంత బాగా చేశారు. సాయి కూడా చాలా బాగా చేశాడు. ఈ సినిమా అంత పెద్ద హిట్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, నమ్ముతున్నాను. ఇది 2 గంటల సేపు హ్యాపీగా ప్రతి సెకండ్ ఎంజాయబుల్గా ఉంటుంది. అది కామెడీ కావచ్చు, సెంటిమెంట్ కావచ్చు, ఏదైనా చాలా బాగుంటుంది. దీనికి బాబీ పోన వెంకట మంచి కథనిచ్చారు, పోన మంచి డైలాగ్స్ రాశాడు. అలా గోపి గారు ఈ స్క్రిప్ట్ని అంతా దగ్గరుండి దాన్ని అంటే అందరూ కూడా చాలా జాగ్రత్తగా ప్రతి ఏ ఒక్క సెకండ్ కూడా సినిమాలో లూజ్ అవ్వకూడదని చాలా బాగా సెట్ చేసాం. దీనికి రచన గోపి గారు, అలాగే ద బెస్ట్ టాప్ అందరూ ఉన్నారు. చోటా కేనాయుడు కెమెరామెన్, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్, ప్రకాష్ ఆ డైరెక్షన్, గౌతమ్ రాజు గారు ఎడిటరు, అలాగే ప్రకాష్ రాజు గారు, బ్రహ్మానందం గారు, రఘుబాబు ఒకళ్ళు కాదు అందరూ ఉన్నారు. ఇది ఒక మీకు అంటే ఆడియన్స్కి నేను అనుకోవడం ఒక 5 మినిట్స్ కొత్త అబ్బాయిని చూసినట్టు ఉంటుంది. ఇంకా అక్కడ నుంచి రెగ్యులర్ ఒక పెద్ద సినిమా చూస్తున్న ఫీలింగ్ ఉంటుంది. ముఖ్యంగా ఇదంతా ఆడియో ఫంక్షన్లో మాట్లాడాలి. ఇది ఈరోజు టైటిల్ని బయట అందరూ చెప్పుకుంటున్నారు, కానీ మేము అనౌన్స్ చేయలేదు. ఇది అనౌన్స్ చేద్దామని ప్రెస్ మీట్ పెట్టాం. థ్యాంక్ యూ. ఒక మంచి హీరో, ఒక మంచి యాక్టర్ మనకి ఈ సినిమా ద్వారా పరిచయం అవుతాడు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక శాటిలైట్ని లాంచ్ చేయడానికి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటామో అంతకంటే ఎక్కువ జాగ్రత్తలు తన సన్ని లాంచ్ చేయడానికి సురేష్ గారు తీసుకున్నారు. ఒక ఉపగ్రహాన్ని వదులుతున్నారు అంటే ఒక వివి వినాయక్ లాంటి ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ ఒక డైరెక్టర్ టాప్ మోస్ట్ టెక్నీషియన్స్ తోటి అసలు ఆ బడ్జెట్ తర్వాత లొకేషన్స్ ఎవ్రీథింగ్ వీటన్నిటికీ తోడు టాలెంట్ అన్నది కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఇన్ని ఇచ్చినా కూడా ఇంతమంది ఇచ్చినా దానికి తగ్గట్టు, ఎందుకంటే నాకు ఒక ఫ్యామిలీ వ్యక్తిగా నాకు సాయి చిన్నప్పటి నుంచి పరిచయం. తను ఎంత కష్టపడ్డాడో, ఎందుకంటే హీరో అవ్వడానికి ఒక డబ్బులున్న తండ్రో ఒక ఎస్టాబ్లిష్డ్ ప్రొడ్యూసరో ఉంటే సరిపోదు. అవన్నీ పక్కన పెట్టి తన ఓన్ టాలెంట్ తోటి ఆడియన్స్ని మెప్పించాలి అనే ఒక ఏకైక లక్ష్యంతో సాయి గత 3 ఇయర్స్గా తను చాలా కష్టపడి మీరు సినిమాలో అంటే నాకు తెలిసి ఇదేంటి ఇందాట వినయ్ గారు చెప్పినట్టు కలియుగ పాండవులు అలాంటి ఇంట్రడక్షన్ ఫిల్మ్స్ వెంకటేష్ గారికి ఎలా అయిందో, అలాగే ఇండియాలో మనం కహోనా ప్యారే అన్నది హృతిక్ రోషన్ ది ద బెస్ట్ ఇంట్రడక్షన్ సినిమా ఫర్ ఎనీ హీరో. అంటే ఒక సినిమాతో సూపర్ స్టార్ అవ్వడం అన్నది చాలా అరుదుగా జరుగుతుంది. అలాంటి సినిమా ఈ అల్లుడు సీన్ అవుతుంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు, ఎందుకంటే ఒక నాయక్ లాంటి ఒక సూపర్ హిట్ సినిమా చేసిన తర్వాత కేవలం తను సాయిని తన హీరోగా పరిచయం చేస్తానని ఆ బాధ్యత భుజం మీద వేసుకుని
ఆ బాధ్యత మాందర మీద వేసి ఒక సొంత అన్నయ్యలాగా వినయ్ సురేష్ గారికి ఒక సొంత ఫ్యామిలీ మెంబర్ లాగా తను ప్రతి క్షణం తను అలర్ట్ గా ఉంటూ మమ్మల్ని అందరిని అలర్ట్ గా ఉంచుతూ ఈ సినిమా కంప్లీట్ చేయడం జరుగుతుంది అండ్ సాయి చాలా మంది సర్ప్రైజ్ చేయబోతాడు తన టాలెంట్స్ తోటి తన యాక్టింగ్ స్కిల్స్ తన డాన్సింగ్ స్కిల్స్ ఇంకా సాయిలో హిడెన్ టాలెంట్స్ చాలా ఉన్నాయి అవన్నీ మీరు తెర మీద రేపు చూడబోతారు అలాగే బల్బు సినిమా తర్వాత బాబీ నేను కలిసి అందించిన కథ అలాగే గోపి నేను కలిసి పనిచేస్తున్నాం ఇది మరో చిత్రం ఇక దీంట్లో దీనికి అన్ని హంగులు ఉన్నాయి ఇంకా దీంట్లో యునో ద గోల్డెన్ లెగ్ సమంత దగ్గర నుంచి ప్రకాష్ రాజ్ ఇక యునో ద బెస్ట్ ఆర్టిస్ట్ బ్రహ్మానందం గారు మా అన్ని సినిమాల్లో ఆయనకు ఒక స్పెషాలిటీ ఉంటుంది ఆయన క్యారెక్టర్కి ఆయనకు ఒక ప్రత్యేకత ఉంటుంది ఆయన ప్రజెన్స్కి సినిమాలో కథలో ఇన్వాల్వ్ అవుతూ అలాగే వన్ ఆఫ్ ద హైలైట్ క్యారెక్టర్స్ మళ్ళీ ఆయనది కూడా ఈ దేని సినిమాలో అవబోతుంది కాబట్టి ఇది మెయిన్గా ఇంకా మనం చాలా ఎట్ మాడుకోవాల్సిన విషయాలు ఉన్నాయి అవన్నీ కూడా ఆడియో ఫంక్షన్లు త్వరలో మాడుకుందాం అల్లుడు సీను మీ అందరి ఆశీర్వాదం కోసం త్వరలో మీ ముందుకు రాబోతున్నాడు మీ అందరూ తెలుగు ప్రేక్షకులు అలాగే మీడియా వారు అందరూ మీ సహకారాన్ని మీ సపోర్ట్ని మా సాయి శ్రీనివాస్కి అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీ అందరూ ఎలాగా ప్రెస్ వాళ్ళంతా ఎంకరేజ్ చేస్తున్నారో మా అబ్బాయిని హీరోగా బెల్లంకొండ శ్రీనివాస్ని వివి వినాయక్ డైరెక్షన్లో అల్లుడు సీనుగా జూలై 24 మీ ముందుకు తీసుకొస్తున్నాము. ఈ సినిమాకి వండర్ ఏంటంటే వివి వినాయక్ గారు లాంటి పెద్ద డైరెక్టర్ ఒక కొత్త హీరోని ఇంట్రడ్యూస్ చేస్తానని చెప్పి నాకు 5 ఇయర్స్ బ్యాక్ ప్రామిస్ చేశారు. ఆ రోజు నుంచి ఒక 7 ఇయర్స్ నుంచి మా అబ్బాయిని అన్ని విధాల ట్రైనింగ్ చేసి ట్రైనప్ చేసి మేము చేయించామంటే అతనే చాలా ఓన్ టాలెంటెడ్ తోటి వచ్చాడు. అలాంటి డైరెక్టర్ డైరెక్షన్లో ఫస్ట్ ఛాన్స్ రావటం నిజంగా బెల్లంకొండ శ్రీనివాస్ అదృష్టం. అలాంటి అదృష్టంతో పాటు బాగా యాక్ట్ చేశాడు. దానికి తోడు ఈ టెక్నీషియన్స్ అయితే నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఈ రోజున ఒక పెద్ద ప్రొడక్షన్ చేస్తున్నందుకు చోటకే నాయుడు, దేవిశ్రీ ప్రసాద్, గౌతమ్రాజ్ గారు, కోన వెంకట గారు, బాబీ, గోపిమోహన్ ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సినిమాలో పనిచేసిన ఆర్టిస్టులు కూడా చాలామంది ఉన్నారు. నిజంగా వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు. అలాగే వివి వినాయక్కి నా ఇప్పుడు నేను ఇంట్రడ్యూస్ చేసినా కూడా చాలామంది మర్చిపోతుంటారు, ఇండస్ట్రీలో కామన్. కానీ వివి వినాయక్ లాంటి అంత పెద్ద డైరెక్టర్ అయినా కూడా ఈ రోజున ఒక సూపర్ డూపర్ హిట్లు ఇచ్చిన ఠాగూరు, దిల్లు, ఆది, చెన్నకేశ్ రెడ్డి తర్వాత మా అబ్బాయిని ఒక 15 కృష్ణ, బద్రీనాథ్, నాయక్ తర్వాత అదుర్స్, బన్నీ ఇలాంటి సినిమాల తర్వాత మా అబ్బాయి నిజంగా హీరో, మా అబ్బాయి అదృష్టం అని చెప్పాలి. ఇలాంటి మంచి అవకాశం వచ్చినందుకు అలాంటి అవకాశం మంచి సద్వినియోగం చేసుకోండి అని అనుకుంటున్నాను. తప్పకుండా ఈ నెల 29 ఆడియో రిలీజ్ చేసి జూలై 24 ఈ సినిమాని విడుదల చేస్తున్నాం తెలుగు ప్రేక్షకులకి. తప్పకుండా ఆదరిస్తారని నమ్మకంతో అలాగే వినాయక్ గారు అడగంగానే తమన్నా ఇందులో ఒక మంచి సాంగ్ చేసింది, నిజంగా ఆ అమ్మాయికి కూడా చాలా థ్యాంక్స్. ఈ నెల 29 ఆడియో రిలీజ్ చేస్తున్నాం, జూలై 24 సినిమాని రిలీజ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.